జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈశాన్య భారతంలో కాషాయ జెండా రెపరెపలాడింది. ఇటీవల జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ జయ కేతనం ఎగురవేసింది. అష్టలక్ష్మికి అనుకూలంగా ఓటర్లు తీర్పిచ్చారు. త్రిపుర, నాగాలాండ్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మేఘాలయ హంగ్ ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. ఈశాన్యంలో కమల వికాసం వెనుక మోదీ అభివృద్ధి ఎజెండా తారక మంత్రంలా పనిచేసిందా? కాంగ్రెస్ కమ్యూనిస్టుల కంచుకోటలు బద్దలు కావడానికి కారణమేంటి? కమలనాథుల విజయ రహస్యం ఏంటి? ఓసారి చూద్దాం. 2022 మే 14 త్రిపుర కొత్త సీఎంను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. విప్లవ్ కుమార్ దేబా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా మాణిక్ సాహాను నియమించింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 1 సంవత్సరానికి ముందు ఈ మార్పు జరిగింది. అప్పుడే సాహాకు బీజేపీ అధినాయకత్వం మరో కీలక బాధ్యత కూడా అప్పగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం వహించాలని స్పష్టం చేసింది. ఈ మార్పుతో బీజేపీ పని అయిపోయిందని, త్రిపురను మళ్లీ తమ వైపు తిప్పేసుకోవచ్చని కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఆశపడ్డారు. ఇక కమలంతో కస్సుబుస్సులాడే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా త్రిపురపై కన్నేశారు. అయితే పాపం, వారి ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. వరుసగా 2వ సారి కూడా త్రిపురలో కమలం వికసించింది. మోదీ మానియా, అభివృద్ధి, మాణిక్ సహా కార్యకర్తల నిరంతర ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చాయి. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్పై ఓటర్లు నమ్మకముంచారు. స్పష్టమైన మెజారిటీతో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఇటీవల జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా 2వ సారి అధికారంలోకి వచ్చింది. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 31. అయితే 55 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఐపీఎఫ్టీ కూటమి 33 సీట్లను కైవసం చేసుకుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 2 స్థానాలు ఎక్కువ అన్నమాట. మరోవైపు మొత్తం 60 స్థానాల్లో పోటీ చేసిన సిపిఎం కాంగ్రెస్ కూటమి 18 స్థానాల్లో గెలిచింది. సిపిఎం 11 చోట్ల విజయం సాధించగా కాంగ్రెస్ కేవలం 3 అంటే 3 సీట్లకే పరిమితమైంది. ఇక త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా వృత్తిరీత్యా దంతవైద్యుడు. గత ఏడాది సీఎం కాకముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బర్దోవాలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ కుమార్పై 18,947 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. సాహాకు 19,586 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 639 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక ఈశాన్య భారతం రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ పరిపాలనలో అభివృద్ధి పరుగులు పెట్టింది. త్రిపురలో కమల వికాసానికి ఇదో మైలురాయని మాణిక్ సాహా ఉత్సాహంగా చెప్పారు. 25 సంవత్సరాల కమ్యూనిస్టు దుష్పరిపాలనతో పోలిస్తే గత 5 ఏళ్ల బీజేపీ సుపరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అధికార బీజేపీని ఓడించేందుకు విపక్షాలు ఎన్నో విఫల యత్నాలు చేశాయి. ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, సిపిఎం పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. ఎన్నికలకు ముందు అనైతిక పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ 13 స్థానాల్లో పోటీ చేయగా సిపిఎం 43 స్థానాల్లో పోటీ చేసింది. ఫార్వర్డ్ బ్లాక్, సిపిఐ, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేశాయి. అయితే త్రిపుర ఓటర్లు కాంగ్రెస్ లెఫ్ట్ కూటమిని తిరస్కరించారు, బీజేపీకి పట్టం కట్టారు. అటు బీజేపీ నుంచి బయటకు వచ్చి వేరుకుంపట పెట్టుకున్న విప్లవ్ కుమార్ దేబా తిప్రమోతా పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమి కంటే అద్భుతమైన ఫలితాలు సాధించి అసలైన విజేతగా నిలిచారు. గిరిజనుల ప్రాబల్యం ఉన్న 20 నియోజకవర్గాల్లో పోటీ చేసి 12 స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు త్రిపురలో బాగా వెయ్యాలనుకున్న తృణమూల్ కాంగ్రెస్కు అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. త్రిపురలో చక్రం తిప్పాలని 2 ఏళ్లుగా విఫలయత్నం చేశారు మమతా బెనర్జీ. ఇందుకోసం బెంగాలీ కార్డు చూపించి ఆ వర్గం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే దీదీ ప్రయత్నాలన్నీ బిడిసికొట్టాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఎంసీని త్రిపుర ప్రజలు తిరస్కరించారు. కనీసం 1 అభ్యర్థి కూడా గెలవలేకపోయారు. బీజేపీని అధికారం నుంచి తరిమి కొడతామని గేంకారాలు చేసిన మమతా బెనర్జీ చివరికి 0 అయిపోయారు. డబుల్ ఇంజిన్ సర్కార్ 5 ఏళ్ల పరిపాలనలో త్రిపుర అభివృద్ధి పదంలో పరుగులు పెట్టింది. రహదారులు, రైలు కనెక్టివిటీ, ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రం కేంద్రమైంది. అంతేకాదు దేశంలో 3వ ఇంటర్నెట్ గేట్వేగా త్రిపుర ఉద్భవించింది.
అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా బీజేపీ విజయానికి దోహదపడ్డాయి అని చెప్పాలి. గత ఎన్నికలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్లను 1,000 నుంచి 2,000 రూపాయలకు పెంచింది. దాదాపు 381,000 మంది లబ్ధి పొందారు. భవన నిర్మాణ కార్మికులకు కనీస వేతనాలు కూడా పెరిగాయి. పారిశ్రామికవేత్తలకైతే సబ్సిడీ రుణాలు అందించారు. విద్యారంగ అభివృద్ధికి 100 విద్యాజ్యోతి పాఠశాలల్ని ప్రారంభించారు. నూతన్ దిశ, నేషనల్ లా యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, 3 కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వంటివి ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ కళాశాలల్లో బాలికలకు ఉచిత విద్యను అందించింది. 90,000 మంది గర్భిణీ స్త్రీలకు వైద్య సదుపాయాలు కల్పించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించింది. ఇక బీజేపీ పరిపాలనలో రైతుల సగటు ఆదాయం 6,580 నుంచి 11,500 రూపాయలకి పెరిగింది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కింద 13 లక్షలకు పైగా కార్డుల్ని పంపిణీ చేశారు. అటవీ నిర్వాసితులకు సహాయం కోసం బాన్ అధికార యాప్ను బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 120,000 మందికి భూమి పట్టాల్ని అందించింది. ఉన్నత విద్యా తరగతుల్లో చక్మా, గ్యారో, మణిపురి, విష్ణుప్రియ భాషలను ప్రవేశపెట్టడం గిరిజన సంక్షేమ విభాగంలో బీజేపీ సాధించిన అద్భుత విజయమనే చెప్పాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గ్రామాల్లో 2 లక్షలకు పైగా గృహాలు, పట్టణాల్లో 87,217 గృహాల్ని నిర్మించారు. జల్ జీవన్ మిషన్ కింద 100,000 గృహాలకు మంచినీటి కుళాయిల్ని ఏర్పాటు చేశారు. 247 కిలోమీటర్ల మేర 6 కొత్త జాతీయ రహదారులు, 4 సూత్రప్రాయ జాతీయ రహదారుల్ని డబుల్ లేని ప్రమాణాలతో బీజేపీ ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 34,528 మంది ప్రయోజనం పొందారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై త్రిపుర ఓటర్లు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం వల్లే మరోసారి కమలం పార్టీకి అధికారాన్ని అందించారు. ఇక క్రైస్తవులు అత్యధికంగా ఉన్న నాగాలాండ్లో కూడా బీజేపీ ఎన్డీపీపీ కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది. నాగాలాండ్లో ప్రధాన సమస్య వేర్పాటువాదం. ప్రత్యేక దేశం కోసం దశాబ్దాలుగా ఎన్నో ఆందోళనలు, హింసాత్మక సంఘటనలు జరిగాయి. అయితే ఈ సమస్య పరిష్కారానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చొరవ చూపించింది. నాగా వేర్పాటువాద గ్రూపులతో శాంతి చర్చలు జరిపింది. ఈ రాజకీయ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే వచ్చే 5 సంవత్సరాలు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో నాగాలాండ్ ప్రజలు మరోసారి బీజేపీ ఎన్డీపీపీ కూటమికి ఓటు వేసి విజయాన్ని అందించారు. ఇటీవల జరిగిన నాగాలాండ్ ఎన్నికలు బీజేపీకే కాదు, నారీ శక్తికి కూడా నిదర్శనం. రాష్ట్రం ఏర్పడిన 60 సంవత్సరాల తర్వాత తొలిసారిగా 2 మహిళలు అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థులు సల్హౌతు, యునువో క్రూజే, అలాగే హెకానీ జకాలో తాజాగా జరిగిన ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారు. ఇక మరో ఈశాన్య రాష్ట్రం మేఘాలయ విషయానికి వస్తే, ఎన్నికలకు ముందు బీజేపీ ఎన్పీపీ మిత్రపక్షాలుగా ఉండేవి. అయితే ఎన్పీపీతో విడిపోయి ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది బీజేపీ. విపక్షాల ఓట్లను చీల్చే వ్యూహంలో భాగంగానే ఎన్పీపీ, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయని రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ కూడా జరిగింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 31. కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ 25 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 2, యూడీపీ 11, టీఎంసీ 5, ఇతరులు 10 చోట్ల గెలుపొందారు. 2018లో 21 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. హంగ్ ఏర్పడడంతో ఎన్పీపీ, బీజేపీ, యూడీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. త్రిపురలో పూర్తి ఆధిక్యత సాధించిన బీజేపీ నాగాలాండ్, మేఘాలయలో ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతోంది. ఒకప్పటి కాంగ్రెస్ కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుగొట్టింది. అష్టలక్ష్ములుగా పిలువబడే 8 ఈశాన్య రాష్ట్రాలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వ వశమయ్యాయి. అంతేకాదు, బీజేపీ గెలుపు జాతీయ రాజకీయాల్లో మరోసారి ఆ పార్టీదే అధికారమని తేటతెల్లం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.